హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో గైస్ ఈరోజు మనము ఏపీ గ్రామవార్డు సచివాలయం పోలీస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నాము వరుస క్రమంలో ఇరవై ఆరవ మోడల్ పేపర్ అన్నీ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా అంతేకాకుండా హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో అన్ని పైన ది బెస్ట్ ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూడండి ఓకే సో గైన్స్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మన ఛానల్ తరపున చాలా తక్కువ కాస్ట్లో మరి మంచి కోర్సెస్ అయితే అందిస్తున్నామండి హోలీ పండుగ సందర్భంగా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయి సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి వార్డు సచివాలయం కావచ్చు కరెంట్ అఫైర్స్ కోర్సు కావచ్చు ఏపీ యానిమల్ హస్బెండరీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూడవచ్చు ఇంకా వ్యూ ఆల్ కోర్సెస్ అంటే మీకు చాలా కోర్సెస్ అయితే కనిపిస్తాయి యాప్ డౌన్లోడ్ చేయగానే మన యాప్ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ హోము ప్లస్ హోము స్టోరు చార్ట్స్ ఆప్షన్ కదా చార్ట్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు స్టోర్ పైన క్లిక్ చేయగానే కోర్సెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి సో ఏదైనా ఒక కోర్స్ పైన క్లిక్ చేయగానే సచివాలయం కోర్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తాయండి పార్ట్ ఏ పార్ట్ బి అని కనిపిస్తాయి ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఫ్రీ కంటెంట్ అండి ఫ్రీ కంటెంట్ చూసి డెమో క్లాసెస్ అంటారు వాటిని వాటిని చూసి మీరైతే కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి పార్ట్ ఏ క్లిక్ చేయగానే అన్ని వీడియోస్ ఉంటాయి ఏడు వందల తొమ్మిది వీడియోలు యాజ్ పర్ ద సిలబస్ పార్ట్ బి పైన క్లిక్ చేయగానే మూడు వందల తొమ్మి ముప్పై తొమ్మిది వీడియోస్ ఉంటాయి యాజ్ పర్ ద సిలబస్ ఉంటాయి ఒకసారి చూసి మీరు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి ఫ్రీ కంటెంట్ అంటే డెమో క్లాసెస్ చూసి మీరు కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి మంచి అవకాశం అండి ఎవరు కూడా మీరు చేసుకోవద్దు ఆల్ ది బెస్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ కూనో నేషనల్ పార్క్ ఎక్కడ కలదు ఇటీవల వార్తల్లో ఉందండి కూనో నేషనల్ పార్క్ ఎక్కడుంది మరి ఇది ఆన్సర్ ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్లో ఉంది మరి ఎందుకు వార్తల్లో ఉందండి భారతదేశంలో అంతరించిపోయినటువంటి చిరుత పులులను మరి మళ్ళీ భారతదేశంలో ప్రవేశపెట్టారు సో ముందుగా నమీబియా నుంచి తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి చిరుత పులను టైగర్ స్టేట్గా పిలిచే మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో వీటిని ప్రవేశపెట్టడం అయితే జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మ్యాక్సిమమ్ ఎగ్జామ్స్లో ఈ మధ్య గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ లోక్సభకు పోటీ చేయాలంటే కనీస వయస్సు ఎంతుండాలి సో ఎంపీగా పోటీ చేయాలి అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఇరవై ఐదు సంవత్సరాలు తప్పకుండా ఉండాలి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి గమనించాలి లోక్సభకు పోటీ చేయాలి అంటే నెక్స్ట్ ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షులు ఎవరుంటారు ఆప్షన్ త్రీ ప్రధానమంత్రి ప్రణాళిక సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారండి ఓకేనా ప్రణాళికా సంఘం అనేది మరి భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సలహా సంస్థ అండి ఇది సలహా సంస్థ మాత్రమే ప్రణాళికా సంఘము రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు సో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మరి దీన్ని ఏం చేశారంటే జనవరి ఒకటి ఆ టైంలో ప్రణాళికా సంఘాన్ని నీతి ఆయోగ్గా మార్చడము జరిగింది ప్రజెంట్ నీతి ఆయోగ్కి కూడా చైర్మన్గా అధ్యక్షులుగా ప్రధానమంత్రినే కొనసాగుతున్నారు గమనించాలి ఇది ఒక థింక్ ట్యాంక్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో అధిక భాగము ఎక్కడ నుండి స్వీకరించారు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచే భారత రాజ్యాంగంలోని అధిక అంశాలను స్వీకరించడం జరిగింది మరి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎక్కడంటే పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే సంస్కరణలు ఏవైతే ఉన్నాయో మత సంస్కరణలు అండి ఇవన్నీ సో ఇక్కడి నుంచి వచ్చినటువంటి మతపరమైన నియోజకవర్గాల దగ్గర నుంచి తర్వాత ఏం జరుగుతుందంటే దీన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెక్ చెంస్ఫర్డ్ సంస్కరణలు అయితే రావడం జరుగుతుంది దీనిలో కూడా సో మరి పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చినటువంటి ముస్లింలకు ప్రత్యేక అని చెప్పడంతో పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెక్ చెంచుఫాట్ సంస్కరణలో మరి ఇతర ఇతర కమ్యూనిటీకి చెందిన వారు కూడా మాకు కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పడంతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కూడా చర్చ జరుగుతుంది ఇలా అయ్యేటట్టు లేదని చెప్పేసి ఒక కమిషన్ అయితే వేయడం జరుగుతుంది అదేంటండి సో ఆ కమిటీ లేదా కమిషన్ ఏమంటారంటే ఓకేనా సో మరి పంతొమ్మిది వందల ఇరవై ఏడవ టైంలో ఈ యొక్క సైమన్ కమిషన్ అయితే వేయడము జరుగుతుంది ఆ సైమన్ కమిషన్లో మరి ఎవరెవరికి ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించాలని చెప్పేసి చాలా డిస్కషన్ జరుగుతాయి పంతొమ్మిది వందల ఇరవై సారీ పద్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ముంబైని కూడా సందర్శించడం జరుగుతుంది టీమ్ సైమన్ కమిషన్ టీమ్ సో అప్పుడు సైమన్ గో బ్యాక్ అంటూ చాలా ఉద్యమాలు అయితే జరుగుతాయి సెకండరీ అయితే ఇప్పుడు కూడా ఈ చర్చలు ఒక కొలిక్కి రావు సో ఇలా రాకపోవడంతో ఏం చేస్తారు పంతొమ్మిది వందల ముప్పైలో ఎప్పుడండి పంతొమ్మిది వందల ముప్పై టైంలో రౌండ్ టేబుల్ సమావేశాలకు పిలుపునివ్వడం జరుగుతుంది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి రౌండ్ టేబుల్ సమావేశాలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక నియోజకవర్గాలకు సంబంధించి ఆ తర్వాత ఏర్పాటు చేసిందే భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఈ చట్టం రూపొందించడానికి చూసారా అండి పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి చరిత్ర ఉంటుంది ఓకేనా దాని తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాల తర్వాత ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించిన తర్వాత ఏర్పాటు చేసిందే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఇంత హిస్టరీ ఉందండి దీని చుట్టూ నెక్స్ట్ వన్ చూద్దాం ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారము ఎవరికి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ సుప్రీంకోర్టుకి ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం అయితే ఉంటుంది ఓకేనా న్యాయస్థానాలకే వీటిని కాపాడేటువంటి హక్కు అయితే ఉంటుంది అండి తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతి గారికి ఉంటుంది ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ధ్వని దేనిలో వేగంగా ప్రయాణించును ఉక్కులో అండి ఓకేనా ఎప్పుడైనా గుర్తుంచుకోండి ద ధ్వని అనేది ప్రయాణించడానికి ఒక యానకము అనేది అవసరము ఒక యానకం గుండా మాత్రమే ధ్వని ప్రయాణిస్తుంది ఓకేనా శూన్యంలో ధ్వని ప్రయాణిస్తుందా అంటే లేదు శూన్యంలో ధ్వని అనేది ప్రయాణించదు గమనించాలి శూన్యంలో ఉండదు నీటిలో గాలిలో తక్కువగా నీటిలో కొంచెం ఎక్కువగా ఉక్కులో ఇంకా విపరీతమైన వేగంతో ధ్వని ప్రయాణము చేస్తుంది నెక్స్ట్ వన్ భారత సుప్రీంకోర్టుకు పోస్టల్ డిపార్ట్మెంట్ కేటాయించిన ప్రత్యేక పిన్ కోడ్ నంబర్ ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ ఫోర్ డబల్ వన్ జీరో టూ జీరో వన్ ఒకవేళ మనం సుప్రీంకోర్టుకి ఏదన్నా లెటర్ రాయాలంటే కంపల్సరిగా ఈ పిన్ కోడ్ నంబర్ని రాయవలసి ఉంటుంది ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి గుర్తుంచుకోవాలి ప్రజెంట్ డివై చంద్రచూడ్ గారు యాభైవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారండి సుప్రీంకోర్టులో ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సోడా గిరిజన గిరిజన గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉంది సోడా గోలి సోడా కాదు ఇది పేరు సోడా అనేది ఎక్కడుంది రాజస్థాన్లో ఉందండి ఇంపార్టెంట్ క్వశ్చన్ రాజస్థాన్ మనకి ఈ నేమ్ రాగానే మనం ఏం గుర్తుంచుకోవాలండి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఎడారి తాడే తాడ ఎడారి ఇక్కడే ఉంటుంది అరావళి పర్వతాలు ఇక్కడే ఉంటాయి ప్రపంచంలోనే అతి పురాతనమైన మృత పర్వతాలు ఓకేనా వైశాల్య పరంగా అతి పెద్దదిగా దీన్నైతే మనము చెప్పుకోవచ్చు భారతదేశంలోనే అతి పొడవైనటువంటి కెనాల్ ఇందిరాగాంధీ వాటర్ కెనాల్ కూడా రాజస్థాన్ నుండే వెళ్తుంది ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ చూద్దాం దైవ శాపగ్రస్త దేశముగా ఏ దేశానికి పేరు తొమ్మిదవది ఆన్సర్ ఆప్షన్ వన్ అండి జర్మనీని పిలుస్తారు దైవ శాపగ్రస్త దేశముగా నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి ఏర్పడినటువంటి తేదీ ఏది అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదున సమితిని ఏర్పాటు చేయడం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన తర్వాత ఓకేనా నలభై నాలుగులో ముగిసిన తర్వాత నలభై ఐదులో మరి ప్రపంచంలో ఇంకా ఏ యుద్ధం అనేది జరగకూడదు ముఖ్యంగా మూడవ ప్రపంచ యుద్ధం అనేది జరగకూడదు అనేటువంటి సో ఒక ముఖ్యమైన కాజ్తో ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసిందే ఐక్యరాజ్య సమితి మరి సమితిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఉడ్రో విల్సన్ ఓకేనా ఇంపార్టెంట్ పర్సన్ మరి ప్రజెంటు రష్యాకి యుక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి సమయంలో యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి యొక్క పాత్ర ఏంటి అంటే శూన్యం ఎందుకండి ఏం లేదండి ఎందుకు అమెరికా దేశంలోనే ఐక్యరాజ్యసమితి ఉంటుంది కాబట్టి అమెరికా యొక్క పెత్తనం అనేది ఎక్కువగా పెరిగిపోవడం అయితే చూడవచ్చు అంతకుముందు హిస్టరీ కనుక మనకు గమనించినట్లయితే ఇజ్రాయేల్ పాలస్తీన్కు మధ్య చాలా అంటే చాలా విపరీతమైన యుద్ధాలు జరిగేదండి అప్పుడు ఒక శాంతిని నెలకొల్పడంలో ఐక్యరాజ్యసమితి ప్రముఖ పాత్ర పోషించింది ఆ టైంలో సో అలాగే ఈసారి కూడా చేస్తుంది అనుకున్నాం కానీ ప్రజెంట్ అయితే ఏమీ కూడా చేయలేకపోయిందండి జస్ట్ ఉన్నదా అంటే ఉన్నట్లుగానే ఉంది ప్రజెంట్ దీని పరిస్థితి మరి ఒక అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి ఐక్యరాజ్యసమితి ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు కామెంట్ చేయండి లేదా మీకు తెలియకపోతే యుఎన్ఓ అని యుఎన్ఓ లేదా ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి అని కామెంట్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను మీకు ఓకే నేను లాస్ట్లో అంటే లాస్ట్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగానండి నేను ఓకేనా ఏంటది సో మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత మండలాలు ఎన్ని అని అడిగానండి ఆన్సర్ సిక్స్ సెవెంటీ నైన్ ప్లస్ కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేశారు ఓకేనా సిక్స్ సెవెంటీ నైన్ ప్లస్ సిక్స్ అయితే గుర్తుంచుకోవాలి అంటే మొత్తం ఎంత సిక్స్ ఎయిటీ ఫైవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము కైగా అణు విద్యుత్ కేంద్రము ఎక్కడ కలదు కైగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సరైన సమాధానము ఆప్షన్ ఫోర్ అండి కర్ణాటకలో కైగా అణు విద్యుత్ కేంద్రం అయితే ఉంటుంది భారతదేశంలో మొట్టమొదటి పులుల సంరక్షణ కేంద్రమైనటువంటి బందీపూర్ కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది ఓకేనా కాఫీ ఉత్పత్తులో ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది కూడా కర్ణాటకగానే మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని ఇచ్చట నిర్వహించారు ఎక్కడండి ఆన్సర్ ఆప్షన్ టూ దండి ఓకేనా సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు పాదయాత్రలో వెళ్ళి తన అనుచరులతో దండి అనేటువంటి ప్లేస్లో ఉప్పుకు వ్యతిరేకంగా ఆ చట్టాలకు ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా మరి సత్యాగ్రహం అయితే చేయడము జరిగింది ఎప్పుడండి నైన్టీన్ థర్టీ మార్చ్ ట్వెల్త్ అండి మార్చి ట్వెల్త్న సో శ్వాసనుల్లంఘన ఉద్యమము అనేటువంటి పేరుతో కూడా దీన్ని అయితే పిలుస్తాం మనము ఓకే నెక్స్ట్ వన్ రాబర్ట్ కోచ్ ఏ సూక్ష్మ జీవులను కనుగొనడము జరిగింది ఆప్షన్ టూ అండి క్షయ కలరా నెక్స్ట్ వన్ కొబ్బరి తోటలు బాగా ఈ మృతి కళలో పెరుగుతాయి పద్నాలుగవది ఆన్సర్ ఆప్షన్ చూడండి లాటరైట్ మృత్తి కళలో ఎక్కువగా పెరుగుతాయి కొబ్బరిని కొబ్బరి చెట్ ఆ పెంపకాన్ని పంట ధనము తోటలు అంటాము ఓకేనా కాఫీను కూడా కాఫీ తోటలు అంటాము ఓకేనా టీ తోటలు అంటాము ఓకేనా రబ్బర్ తోటలు అంటాం వీటన్నిటిని కూడా తోట పంటలు అంటాం చాలాసార్లు ఎగ్జాంపులు అడిగారు నాలుగు ఆప్షన్లు ఇచ్చేసి ఏమన్నారు కాఫీ నెక్స్ట్ వరి గోధుమ మొక్కజొన్న వీంట్లో తోట పంట ఏది అని అడుగుతారు అంటే ఆన్సర్ ఆప్షన్ వన్నే అవుతుంది గుర్తుంచుకోవాలి చాలాసార్లు అడిగారు ఆ క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఓకే నెక్స్ట్ వన్ బంగాళాఖాతంలోని దీవులలోని వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అంటే రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం మౌలిక పరిశ్రమలకు ఉదాహరణ క్రింది వాటిలో ఏది మౌలిక పరిశ్రమలు ఆన్సర్ ఆప్షన్ టూ అండి సిమెంట్ పరిశ్రమ ఒక మౌలిక పరిశ్రమగా చెప్పుకోవచ్చు జాన్ ఆస్ప్రిడిన్ మొదటిసారిగా సిమెంట్ కనుగొన్నారండి భారతదేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమ పంతొమ్మిది వందల నాలుగులో చెన్నైలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుంచుకోవాలి కోడిగుడ్డులో లభించేటువంటి మూలకం ఏంటి పదిహేడోది ఆప్షన్ వన్ రాగి అనేది మనకు ఎక్కువగా ఉంటుంది కోడిగుడ్డు అనే అని అక్కడ క్వశ్చన్లో రాగానే నాకు కోడి గుర్తొచ్చిందండి మా ఇంట్లో ఈరోజు కోడిగుడ్డు కర్రీ అని అనుకున్నారా కాదు చికెన్ మా ఇంట్లో కానీ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము ఏపీ అండి ఇటీవల వార్తల్లో ఉంది ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రపంచంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశమే టాప్లో ఉంటుంది ఓకేనా సమృద్ధి ఆహారముగా మనము కోడిగుడ్డుని పిలుస్తామండి ఏమంటాము ఇదొక సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారము కోడిగుడ్డు ఎగ్ గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ కీటకాలు లేదా పురుగుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తాము ఆప్షన్ త్రీ ఎపిడమియోలజీ ఎపిడియోమాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తామండి కీటకాలు లేదా పురుగుల అధ్యయనాన్ని సో స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఏమంటారండి దీన్ని ఎపిడమాలజీ కాదు ఎంటమాలజీ అని పిలుస్తామండి కీటకాలు లేదా పురుగుల అధ్యయనాన్ని ఏమంటాము ఎంటమాలజీ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఓకే నెక్స్ట్ వన్ రాజ్యసభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు పంతొమ్మిదవది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఉపరాష్ట్రపతి గారు మరి అధ్యక్షత వహించడం అయితే జరుగుతుంది పదవి రీత్యా ఉపరాష్ట్రపతి అయినప్పటికీ రాజ్యసభకు మరి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం ప్రణాళికా సంఘం యొక్క అధ్యక్షులు ఎవరు ఎవరండి ఇంతకుముందు చెప్పినట్టున్నాను కదా రిపీట్ అయింది క్వశ్చన్ ప్రధానమంత్రి అండి ఓకే నెక్స్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు అంటే అఫ్ కోర్స్ గవర్నర్ నియమించడం అయితే జరుగుతుంది కేంద్రంలో రాష్ట్రపతి ఎలాగానో రాష్ట్రంలో గవర్నర్ అలాగా కేంద్రంలో ప్రధానమంత్రి ఎలాగో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అలాగా ఓకే నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ రిపోర్ట్ దీనికి సంబంధించింది దేనికండి పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించింది దట్టు మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ త్రీ స్టెప్ ఓకే పంచాయతీరాజ్ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది అంతకుముందు అశోక్ మెహతా కమిటీ కూడా వస్తుంది అది అండి రెండంచెలు అవసరం లేదు మాకు మూడంచెలే కావాలని చెప్పేసి భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడము జరిగింది ఇంపార్టెంట్ చెడో చెలో ఢిల్లీ అని పిలుపునిచ్చినది ఎవరు ఎవరండి సుభాష్ చంద్రబోస్ గారు దేశంలో ద్రవ్య సరఫరా క్రెడిట్ ఆధీనంలో ఉండు సంస్థ దేశంలో ద్రవ్య సరఫరా క్రెడిట్ ఆధీనంలో ఉండేది ఎవరి ఆధీనంలో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంక్ ఆధీనంలో ఉంటుందండి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దీన్ని నేషనలైజ్ చేయడము జరిగింది ఓకేనా బ్యాంకుల బ్యాంక్ లేదా కేంద్రీయ బ్యాంక్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము ఓకేనా సిడి దేశ్ముఖ్ గారు మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్గా ఇండియా భారతదేశ గవర్నర్గా ఉన్నారు ఓస్బన్ బ్రిత్ ఓస్బన్ స్మిత్ ఎవరు సుప్ యొక్క దీని యొక్క మొట్టమొదటి గవర్నర్ నెక్స్ట్ వన్ జనాభా నియంత్రణ సార్వత్రిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక జనాభా నియంత్రణ మరియు సార్వత్రిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది మీకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పాలండి అందరూ కూడా గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల యాభై రెండు ఈ ఇయర్ ఇయర్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి భారతదేశ జనాభా ఫ్యూచర్లో చాలా పెరుగుతుంది మన భారతీయులు ఊరుకునే వాళ్ళు కాదు అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన దేశంలోనే కుటుంబ నియంత్రణ ప్రారంభించారని అప్పుడే అర్థమైపోయింది మన దేశంలో జనాభా ఆగేలా లేదు విపరీతంగా పెరిగేలా ఉంది అని చెప్పేసి కుటుంబ నియంత్రణ ప్రారంభించారని మన దేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్ భారతదేశంలోనే చూసారా కుటుంబ నియంత్రణ కనుక అప్పుడు స్టార్ట్ చేయకపోతే మన జనాభా ఇప్పటికే రెండు మూడు వందల కోట్లు ఉండేదేమో నాకు తెలిసి కదా జస్ట్ కిడ్డింగ్ యా నెక్స్ట్ వన్ చూద్దాం గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని ఇచ్చట నిర్వహించారు ఆప్షన్ టూ అండి దండీలో ఏంటండి రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ చూడలే నేను ఓకే కుక్క కాటు వలన వచ్చు వ్యాధి ఏంటి ఏంటండి హైడ్రోఫోబియా లేదా రేబీస్ అంటాము హైడ్రోఫోబియా లేదా రేబిస్ అండి దీనికి వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి ఎవరండి లూయిస్ ప్యాక్చర్ ప్యాక్చరైజేషన్ ప్రక్రియ కనుగొన్నారు కదా ఆయనే కుక్కగాడు కూడా మందు కనుగొన్నారండి దాని పేరే రేబీస్కి లూయిస్ ప్యాక్చర్ ఓకేనా నెక్స్ట్ కప్పలో చెరుగు ఫలదీకరణము ఏంటి బాహ్య ఫలదీకరణం జరుగుతుందండి కప్ప తన గుడ్లను తన పూట కంటి పెట్టుకుని ఉంటుందండి తన గుడ్లని ఓకే దాన్నే బాహ్య ఫలదీకరణం అంటాము నెక్స్ట్ వన్ గుండెకు రక్తము అందే విధానం కనుగొన్న శాస్త్రవేత్త ఏంటండి సో మెర్సిల్లో మాల్పీజీ ఇంపార్టెంట్ గుండెకు రక్తం అందే విధానము కనుగొన్న శాస్త్రవేత్త రక్త ప్రసరణ విధానాన్ని కనుగొన్నవారు ఎవరండి అంటే విలియం హార్వే ఓకేనా గుండెకు రక్తం అందే విధానం కనుగొన్నది మెర్సిల్లో మాల్పీజీ రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుందో చెప్పిన వ్యక్తి విలియం హార్వే రెండింటికి తేడా నెక్స్ట్ మానవులలో ఈ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా రాదు బ్యాక్టీరియా ద్వారా రాదంటే వేరే దాని ద్వారా వస్తుంది ఏంటి పోలియో బ్యాక్టీరియా ద్వారా రాదండి కలర క్షయ కుష్టు అన్నీ కూడా బ్యాక్టీరియా ద్వారా వస్తాయి పోలియో అనేది ఏ విధంగా వస్తుందంటే ఎంటర్ ది డ్రాగన్ లాగా ఎంటరో వైరస్ ద్వారా వస్తుందండి ఎంటరో వైరస్ దాని పేరు పోలియో ఓకేనా శిశు పక్షపాతము అనేటువంటి పేరుతో పిలుస్తాము శిశు పక్షపాతము ఇంపార్టెంట్ అండి సో పోలియో ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి చాలక నాడీ కణాలు ఓకే చాలక సారీ యా చాలక నాడీ కణాలు దెబ్బతింటాయండి వీడి ప్రత్యేకత ఏంటి చాలక నాడీ కణాల ద్వారా అంటే వన్స్ అవి నశించాయి అనుకోండి జీవితంలో మళ్ళీ రావు కాబట్టి మనకు ఆ చాలక నాడీ కణాలు అనేవి చాలా ముఖ్యమైనవి మన శరీరంలో నశించాయంటే ఒక్కసారి కూడా అవి మళ్ళీ రావు అందుకే పోలియో అనేది చిన్నప్పుడు వచ్చిన తర్వాత అది డెడ్ వరకు కూడా అలానే ఉంటుందండి ఓకేనా అందుకే చిన్నప్పుడు చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ తప్పకుండా వేపించాలి ఓకేనా అది ఒక వ్యాక్సిన్ నెక్స్ట్ వన్ భారత కురువృద్ధుడుగా పిలువబడేవారు ఎవరు కురువృద్ధుడు అండి ఎవరండి దాదాబై నవరోజీ అండి ఈయనొక పార్షి ఓకేనా భారత జాతీయ కాంగ్రెస్కి మూడు పర్యాయాలు అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎట్ ద సేమ్ టైం ఒక పార్షీ ఉండి భారత కాంగ్రె భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన వ్యక్తి మరి భారతదేశంలో ఉన్నటువంటి సంపదను బ్రిటిష్ వారు తమ దేశానికి ఏ విధంగా తరలిస్తున్నారనేటువంటి అంశాన్ని చెప్పిన మొట్టమొదటి భారతదేశ ఆర్థికవేత్త డ్రైన్ థియరీ ద్వారా వివరించిన వ్యక్తి దాదాబాయి నవరోజీ అండి ఇంపార్టెంట్ పర్సన్ ఇప్పుడు మనకు రతన్ టాటా గారు ఉన్నారు కదండి వారు కూడా పార్షియే సేమ్ దాదాబాయి నవరోజు గారు కూడా పార్షినే ఓకే నెక్స్ట్ భూమి యొక్క అల్బిడో ఎంత శాతము ఉంటుంది ఆప్షన్ త్రీ ముప్పై శాతము నెక్స్ట్ వన్ ఇప్పటి వరకు ప్రపంచంలో సంభవించిన తుఫానుల్లో సుదీర్ఘమైన దాదాపు ముప్పై ఒక్క రోజులు ఉందండి ఏంటది ఆప్షన్ త్రీ అండి ఆస్ట్రేలియాలో జ సంభవించినటువంటి విల్లీ విల్లీ నెక్స్ట్ అరవై నుంచి మూడు వందల కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలను ఏమంటారు ఆప్షన్ టూ మాధ్యమిక భూకంపాలు సునామీ అనే పదానికి అర్థము ఏంటండి సునామీ అనేటువంటి పదానికి అర్థము పెద్ద అలా లేదా రాకాసి అలా అని అర్థము సునామీ అనేటువంటి వర్డ్ జపనీస్ వర్డ్ నుంచి రావడము జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అధిక నష్టాన్ని కలిగించినది ఏంటి ముప్పై ఆరవది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి పైవ్ అన్ని రెండు వేల ఒకటి భుజ్ భూకంపము రెండు వేల నాలుగు హిందూ మహాసముద్రంలోని సునామీ రెండు వేల ఐదులో జమ్మూ కాశ్మీర్లోని భూకంపము మరి రెండు వేల ఇరవై మూడులో ఇటీవల టర్కీలో ఏడు పాయింట్ మూడు కంటే ఎక్కువ రిక్టర్ స్కేలు పైన ప్రభావితం చూప చూపినటువంటి భూకంపం టర్కీలో సంభవించిందండి చాలా అంటే చాలా ప్రాణ నష్టమైతే సంభవించింది కరెంట్ అఫేర్స్లో గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఉష్ణమాపకము కానిది ఏది అంటే ఉష్ణోగ్రత కొలిసేటువంటిది కాదు అది ఏంటి అది ఆప్షన్ ఫోర్ సిస్మోగ్రాఫ్ ఉష్ణోగ్రతను కొలిసేది కాదండి ఇంతకుముందే చెప్పాను టర్కీలో ఏమొచ్చిందండి భూకంపం వచ్చింది భూకంపం వచ్చిందని ఎలా తెలియాలి ఎంత వచ్చిందని ఏ విధంగా తెలియాలండి సిస్మోగ్రాఫ్ ద్వారా ఓకే రైట్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ ఆంథ్ర సైడ్ బొగ్గులో కార్బన్ పరిమాణము ఎంత ఉంటుంది థర్టీ ఎయిట్ ఆప్షన్ టూ తొంభై ఐదు శాతము నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ దేని చేత రూపొందించబడింది ఆప్షన్ టూ అండి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇంపార్టెంట్ ఇండియాలో కిలాఫత్ ఉద్యమము జరిగిన సంవత్సరం ఏంటి కిలాఫత్ మూమెంట్ నైన్టీన్ ట్వంటీ అండి నైన్టీన్ నైన్టీన్ ఎండింగ్లో నైన్టీన్ ట్వంటీ స్టార్టింగ్లో అయితే జరుగుతుందండి కిలాఫత్ మూమెంట్ ఇది జాతీయోద్యమంలో పాట అండి ఇది అసలు మనకు సంబంధమే లేదండి మన భారతదేశానికి సంబంధం లేకుండా జరిగినటువంటి ఏకైక ఉద్యమం భారతదేశానికి సంబంధం లేకుండా భారతదేశంలో జరిగినటువంటి ఏకైక ఉద్యమము ఖిలాఫత్ మూమెంట్ ఇంకొక సర్ప్రైజింగ్ అంశం ఏంటి అంటే దీనికి అధ్యక్షత వహించింది గాంధీజీ గారండి ఇదేంటి వెరైటీగా ఉందనుకుంటున్నారా ఎస్ మరి టర్కీలో టర్కీ ఖలీఫా అంటామండి ముస్లింల యొక్క ముస్లిం దేశాలకు పెద్ద పెద్దది టర్కీ అండి ఖలీఫా ఉంటారు అక్కడ ఖలీఫ్ యొక్క ఖలీఫా యొక్క అధికారాలను తగ్గించే ప్రయత్నంలో మరి ప్రపంచ దేశాలు కుట్ర పన్నుతున్నాయనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క మూమెంట్ అయితే జరిగింది భారతదేశంలో మరి గాంధీజీ గారు ఎందుకు దీనికి అధ్యక్షత వహించారంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ముస్లింలు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొనడం లేదు వీరిని భారత జాతీయోద్యమంలో ఏ విధంగా అయినా లాగాలి పార్టిసిపేట్ చేసే విధంగా చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో గాంధీజీ గారు ఖిలాఫత్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారు అనుకున్నట్లుగానే ఉప్పు సత్యాగ్రహంలో చాలామంది ముస్లింలు భారతదేశ జాతీయ ఉద్యమంలో పాల్గొంటారు ఓకే రైట్ ఎవరి కాలంలో దండి యాత్ర జరిగింది ఏ బ్రిటిష్ వారి కాలంలో అంటే లార్డ్ ఇర్విన్ నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిన సంవత్సరం ఏది నలభై రెండవది ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల ఏడు ఇవి ఇయర్స్ చాలా ముఖ్యమైనవండి ఇక్కడ నాలుగు ఇయర్స్ ఉన్నాయి కదా నాలుగు ఇటు గురించి కూడా క్లియర్గా చెప్తాను చూడండి పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన జరిగిందండి ఏం విభజన అండి బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ చేస్తారు బెంగాల్ని రెండు భాగాలుగా చేస్తారు తర్వాత పంతొమ్మిది వందల ఆరులో ఏం జరుగుతుందండి ముస్లిం లీగ్ ఏర్పాటు చేస్తారండి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని చెప్పేసి ఇదే మంచి టైం అని చెప్పేసి వీరో ఉద్యమం చా స్టార్ట్ చేస్తారు ఇక భారత జాతీయ కాంగ్రెస్లో అతివాదులు మితవాదులకు పడడం లేదండి అతివాదులు మితవాదులు ఏంటి బ్రిటిష్ వారికి ప్రకటన అంటే వినపాలు చేయడం ద్వారా ఓకే వినపాలు చేయడం ద్వారా చాలా నెమ్మదిగా శాంతంగా ఉంటారు ఓకే మితవాదులు సో వీళ్ళ ద్వారా మాకు అయ్యేటట్లేదు స్వతంత్రం వీళ్ళ వల్ల రాదు అని చెప్పేసి అతివాదులు దీంట్లోంచి బయటకు వస్తారండి లాల్ బాల్ పాల్ ముఖ్యులు ఇందులో సో అలా విడిపోవడం అయితే జరుగుతుంది పంతొమ్మిది వందల ఏడులో ఓకేనా ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల తొమ్మిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏంటి మింటో మార్లే సంస్కరణలు ఓకే సో గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు రెండుగా చిల్చిన సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించడానికి కారణం ఏంటి ఏంటండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడానికి గల ప్రధాన కారణము చౌరా చౌరీ సంఘటన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మరి ఉత్తరప్రదేశ్లోని చౌరా చౌరి గద్ద ఉద్యమకారులు ఉద్యమకారులు బ్రిటిష్ వారు చేస్తున్న ఆగడాలు ఆగలేక కవ్వింపు చర్యలకు మన వాళ్ళు ఎలా ఉంటుందండి మనది ఉడుకు రక్తము ఎవ్వర ఇట్టి పరిస్థితుల్లో ఆగేవాళ్ళం కాదు అప్పుడు ఏం చేశారు బ్రిటిష్ వారు కవింపు చర్యలకు పాల్పడుతుంటే ఇంత ఇంత పనికి వస్తారా బిడ్డ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ను పోలీస్ స్టేషన్కే తగలపెట్టడం జరిగిందండి చాలామంది పోలీసులు సజీవ దహనం అవుతారు బ్రిటిష్ వారు సో దీది మరి మనము శాంతియుతంగా ప్రారంభించినటువంటి యొక్క సహాయ నిరాకరణ ఉద్యమము ఏమవుతుంది హింస వైపు మల్లుతుంది అని గాంధీజీ గారు ఆపడం జరుగుతుందండి భారతదేశంలో ఇదొక అతిపెద్ద చర్య అతిపెద్ద చర్య ఇది అసలు కరెక్ట్గా ఈ సమయంలో గనుక మనం బ్రిటిష్ వారిని ఎదిరిస్తే ఆ టైంలోనే మనకు స్వతంత్రం వస్తుంది వచ్చేది అని వాదించిన వ్యక్తియే ది లెజెండ్ ఎవరు సుభాష్ చంద్రబోస్ గారండి నిజంగా ఆ టైంలోనే మనం గనక కరెక్ట్గా నిలబడి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగితే కంపల్సరిగా అప్పుడే వచ్చేది అందుకే బ్రిటి అందుకే గాంధీజీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి అప్పటి నుంచి పడదిగా వాళ్ళు ఎడముఖం పెడముఖంగానే ఏ సమావేశంలోనైనా కలిసేవారు దిస్ ద మెయిన్ రీజన్ నెక్స్ట్ వన్ వారణాసిలో ఉన్నటువంటి కర్మాగారం క్రింది వాటిలో ఏది నలభై నాలుగు ఆప్షన్ త్రీ అండి డీజిల్ రైలి రైల్ ఇంజన్లు తయారు చేసేటువంటి పరిశ్రమ ఉంటుంది వారణాసి ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ వన్ గురుషికార్ ఎత్తు ఏంటి గురుషికార్ ఆప్షన్ వన్ పదిహేడు వందల ఇరవై రెండు ఏంటి గురు గురుషికార్ ఎక్కడిది ఎక్కడిదండి ఇది యా ఎక్కడుంది సో రాజస్థాన్లోని అతి ప్రాచీన ప్రపంచంలోనే అతి ప్రాచీన మృత పర్వతాలుగా ఉన్నటువంటి ఆరావళి శిఖరాల్లో ఎత్తైన శిఖరమే గురు శిఖార్ పర్వత శిఖరము ఈ గురు గురుషికార్లోనే జైన మతస్థుల పవిత్ర దేవాలయం ఉంటుందండి మౌంట్ అభూ ఇది ఒక వేసవి విడిది కేంద్రంగా ఉంటుందండి గుర్తుంచుకోవాలి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు వెలువడింది విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన నలభై ఆరు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరుగుతుందండి మరి మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహించుకుంటామంటే డిసెంబర్ పదవ తారీఖు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదవ తారీఖున ప్రపంచ మానవ హక్కుల ప్రకటన అనేది వెలువడింది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ మొదటి ప్రణాళికలో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది ఏది ఆప్షన్ ఫోర్ వ్యవసాయ రంగానికి ఇచ్చారండి ఆఫ్ కోర్స్ ద్రవ్య సంస్థలు ఈ క్రింది ఏ రంగంలోనికి వస్తాయి ద్రవ్య సంస్థలన్నీ కూడా సేవా రంగం కిందకి వస్తాయి ఓకే మన దగ్గర ప్రాథమిక రంగం ఉంటుంది ద్వితీయ రంగం ఉంటుంది సేవారంగం ఉంటుంది ప్రాథమిక రంగంలో వ్యవసాయం తదితరులు వస్తాయి ద్వితీయ రంగంలో పరిశ్రమలు వస్తాయి తృతీయ రంగంలో సేవారంగము వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ దేబో స్టాబ్రన్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కనుగొన్న మూలకం ఏంటి ఆప్షన్ వన్ గాలియం వరదల కలి వరదల వల్ల కలిగే నష్టాలు ఏంటి ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా మృతికా క్రమక్షయము పంట నష్టము త్రాగునీటి కలుషితము అవడము అన్నీ కూడా సరైనవే సో గాయస్ ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చిన వారు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా వెంటనే డౌన్లోడ్ చేయండి అంతేకాకుండా హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో చాలా మంచి క్లాసెస్ అయితే మంచి ఆఫర్లతో ఉన్నాయండి గ్రామవాడ సచివాలయం కావచ్చు జూనియర్ రెస్టారెంట్లు కావచ్చు గ్రూప్స్ అన్నిటికీ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు పోలీస్ మెయిన్స్ కావచ్చు అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్